ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి పేద పిల్లలకు రావాలనే ఉద్దేశంతో సీఎం జగన్ విద్యా కానుకను ప్రవేశపెట్టారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు దినకరన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో విద్యనభ్యసించే విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ విద్యా కానుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ గుణశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో పేద విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే భాగంగా నేడు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకం ద్వారా నాణ్యమైన బ్యాగ్తో పాటు 3 జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, బెల్ట్లు, సాక్సులు, షూలు ఒక కిట్టుగా చేసి తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలకు జగనన్న అందిస్తున్న జగనన్న విద్యా కానుక, అమ్మఒడి పథకాల ద్వారా వారి ఉన్నత విద్యకు అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న సహకారానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని విద్యార్థుల తల్లిదండ్రులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రమేష్ రెడ్డి, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ మెంబర్స్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. మాతృభాషను వదలలేదు, అది ఒక సబ్జెక్ట్ గా తీసుకుని మనం ఎలా అనే ఆలోచన లేకుండా మన జగనన్న ప్రతి ఒక్కరి చదువులు అభ్యసించవాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు నా ధన్యవాదాలు. నాడు నేడు అనే గొప్ప ప్రోగ్రామ్ తో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉండే స్థలానికి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే స్కూల్ బిల్డింగ్ కి కేటాయించిన స్థలాలు బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ గా టాయిలెట్స్, ఆ తర్వాత నాడు నేడు పెద్ద స్థలముతో ప్రతి క్లాస్ రూమ్ కూడా ఒక ల్యాబ్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, తర్వాత చాలా మంది పిల్లలు ఐ సైన్స్ తో బాధపడుతున్నారు. సైన్స్ ప్రతి బిడ్డ కూడా ఆల్మోస్ట్ 100 మంది పిల్లలు ఉన్నారంటే దాంట్లో చదువుకోవడమే. ఇవన్నీ గమనించిన మన సీఎం గారు పిల్లలకి చాలా చెప్పారు. ఈరోజు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించిన తర్వాత ఇక్కడ మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ గుణశేఖర్ రెడ్డి సార్ గారి ద్వారా ఇక్కడ మనం ప్రారంభం చేస్తాం. దాంట్లో దాదాపు 43 లక్షల మంది ఎలాంటి సందేహం లేదు. ఇంకా మన సీఎం గారు ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయి, మనం మన స్కూల్లో మన విద్యార్థులు ఏ విధంగా లాభం పొందినారు అనే విషయాలు నేను ఒక 2-3 మాటల్లో మీ అందరికీ తెలియజేస్తాను. దాంట్లో మొదటగా పాఠశాలల్లో నాడు నేడు తర్వాత అమ్మఒడితో ఇప్పటికే విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. దానితో పాటుగా రాబోయే రోజుల్లో ప్రీ ప్రైమరీ తర్వాత ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతుల్లో ఇంగ్లీష్ మీడియము, ఇంకా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మానసిక వికాసానికి తోడ్పడేటువంటి కొన్ని ముఖ్యమైన కోర్సులను కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు.